ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం వ్యాపారం చేస్తుందని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాదినేని ఉమామహేశ్వరరావు నాయుడు ఆరోపించారు. రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు జూమ్ యాప్లో చంద్రబాబు నాయుడు కార్యక్రమాన్ని వినిపిస్తూ కళ్యాణదుర్గంలో సామాజిక దూరం పాటిస్తూ వైకాపా ప్రభుత్వంపై సమరభేరి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమా మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా విస్తృతంగా వ్యాపిస్తున్న తరుణంలో ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ప్రజలను ఆరోగ్య శాఖను గాలికి వదిలేసిందని ఆరోపించారు. ప్రభుత్వంలోని పెద్దలు మాత్రం కరోనాకు పక్క రాష్ట్రంలో వైద్య సేవలను పొందుతున్నారని తెలిపారు. రాష్ట్రంలోనే క్వారంటైన్ కేంద్రాల్లో రోగులను అధ్వానంగా చూస్తున్నారని, భోజనాల విషయంలో ప్రభుత్వం మారి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆయన దుయ్యబడ్డారు. క్వారంటైన్ కేంద్రాలను వ్యాపార కేంద్రాలుగా ప్రభుత్వ పెద్దలు మలుచుకుంటున్నారని ఆయన తీవ్రంగా ఆరోపించారు. ఈ జూమ్ యాప్లో పాల్గొన్న నాయకులు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ దొడ్డగట్ట నారాయణ, కన్వీనర్ డీష్ మురళి, మాజీ ఎంపీపీ కొల్లప్ప, మున్సిపల్ మాజీ చైర్మన్ బిక్కి రామలక్ష్మి గోవిందప్ప తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారు ఆ క్వారంటైన్ సెంటర్స్లో చూస్తే యమలోకంలో, ఇంతకుముందు సినిమాల్లో యమగోళ మన అన్న ఎన్టీ రామారావు గారి సినిమా చూసాం, యమలోకంలో బాధలు చూసేవాళ్ళం. ఈ భూలోకంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేసిన దానికి క్వారంటైన్ సెంటర్లోనే యమలోకం చూపిస్తున్నాడు. మనం అన్న క్యాంటీన్లు పెట్టాం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. 5 రూపాయలకు ఒక రోజు 15 రూపాయలు ఇస్తే కడుపు నిండా భోజనం లభించేది ప్రతి ఒక్కరికి. ఈ రోజు క్వారంటైన్ సెంటర్లో అవసాన దశలో ఉన్నటువంటి పేషెంట్లకు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ భోజనం పెట్టే వైద్యం చేసే దేవుడెరుగో, భోజనం కూడా పెట్టలేని పరిస్థితుల్లో, భోజనం లేక చనిపోయే పరిస్థితి క్వారంటైన్ సెంటర్లో ఉంది. ఇటువంటి ప్రభుత్వం 18 గంటలు పనిచేసినటువంటి ముఖ్యమంత్రి గారిని వదులుకొని 16 నెలలు జైల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని అధికారులు తెచ్చుకున్నందుకు మేము అనుభవిస్తున్నామని చెప్పి ప్రజలు చెప్తున్నారు. నిన్న ఒక పెళ్లికి వెళ్ళినప్పుడు 80 సంవత్సరాల ముసలామెకు సంబంధించినది ఏమై ప్రభుత్వం ఎలా ఉంది అని అడిగితే, ఇంకా ప్రభుత్వం నాయనా దొంగ వచ్చినాడు, చంద్రబాబు నాయుడు గారిని మనం పోగొట్టుకున్నాం, ఖచ్చితంగా మనం తీసుకొచ్చుకోవాలి అనే ఉద్దేశంతో ఆ ముసలి వాళ్ళు కూడా అనే పరిస్థితి ఏర్పడుతోందంటే ఈ రాష్ట్రంలో మనకు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉన్నామని ఆలోచన చేయాలి. ఒకసారి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తీసుకుంటే ఆలోచన చేస్తే ప్రభుత్వంలో చేత కాకోకుండా కూడా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ పెట్టి ఒక ఫ్యాక్షన్లో ఆ కుటుంబం చనిపోతే ఆ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు నడి రోడ్డు మీద పడుకోకుండా వాళ్లను ప్రభుత్వంలో ఆదుకునే చేత కానటువంటివి కూడా మనం ట్రస్ట్ ద్వారా ఆదుకున్నటువంటి సంఘటన మన లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు. నిన్ననే రాజమండ్రిలో ఒక దళిత మైనర్ బాలికను రేప్ చేస్తే దాన్ని ప్రభుత్వం పట్టించుకోకపోతే చంద్రబాబు నాయుడు గారు 2 లక్షల రూపాయల డబ్బులు ఇచ్చి ఆ బాలికను దత్త తీసుకుని ఖచ్చితంగా నేను చదివిచ్చి ప్రయోజకరాలను చేస్తానని చెప్పడం జరిగింది. అంటే ఓట్లు వేయకపోయినా ముఖ్యమంత్రి కాకపోయినా నాకు సామాజిక బాధ్యత ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రం నాది అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తున్నారు. ఈ రోజు కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. ఎందుకంటే అధికారం వాళ్ళకుంది కానీ ప్రజల మనసుల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని చెప్పి స్పష్టంగా అర్థమవుతోంది. అందుకోసం రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా పొరపాటు చేశామని చెప్పి ప్రజలు అనుకున్నారు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ప్రకారం మనమందరం నడుచుకొని ఖచ్చితంగా ప్రజలకు అండగా ఉండి ఖచ్చితంగా ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఎంపీలు వాళ్ళ మంత్రులు తప్ప వాళ్లే కుటుంబం అనుకుంటున్నారు. ప్రజల్లో మేము లేము, మేము ఓట్లు ఇచ్చుకొని ప్రజలకు అతీతంగా మేము ఉన్నాం అనుకుంటున్నారు వాళ్ళు. ప్రజల్లో మేము లేము అనేది స్పష్టం.